ఆద్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడచిన వాడతడు నీటిపై టీవీగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనులకు యేసు ప్రభు వారి పేరిట మీకు వందనములు చెల్లించుచున్నాను. ఏమండి, నిర్గమ కాండం 9:1 చూసుకుందాం. అసలు దేవుడు ఇశ్రాయేలీలను ఫరో అధికారం నుండి ఎందుకు తప్పించాడంటండి? అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నన్ను సేవింపను. ఎవరినంటండి? దేవుని సేవించడానికి దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క బంధకముల నుండి ఏం చేశాడంటండి? విడిపించాడు. అంటే ఏంటి? విడుదలకు ఒక ప్రణాళిక అనేది ఉంది. అదే విషయాన్ని మత్తయి సువార్త 11:28 కూడా 28-29 కూడా అంటాడు. ఏమంటాడు 28 మత్తయి సువార్త 11:28? భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు. ఎవరు రావాలంటండి? దేవుడు ఎవరికి అవసరం అంట? భారము మోసుకొనుచున్నటువంటి వారు. ఎందుకు రావాలంట? వాళ్ళు విశ్రాంతిని పొందడానికి. అంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి అంటే నీకు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఏముండాలండి? ఒక ప్రణాళిక అనేది ఉండాలి. అలాగే చూసుకుంటే అసలు యేసు ప్రభు వారిని ఇప్పుడు తండ్రి తన కుడిపార్శ్వన ఎందుకు పెట్టుకున్నాడు, ఎందుకు కూర్చోబెట్టుకున్నాడంటే, అక్కడ ఏమంటాడు 111 కీర్తన గ్రంథం
కుడిపాశమున కూర్చున్నాడు. ఎందుకంటాడు, తన శత్రువులను తన పాదముల క్రింద పాదపీఠంగా చేయు వరకు నీవు నా కుడిపాశమున కూర్చుండుము అంటాడు. అంటే దేవునికి ఏముంది, ఒక ప్రణాళిక అనేది ఉంది. ఏం ప్రణాళిక ఉంది, తన కుమారుడు యొక్క శత్రువులు తన కుమారుడు యొక్క పాదములకు క్రింద ఎలా ఉండాలంటే పాదపీఠముగా ఉండాలి. అంటే ఏంటి, దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండి తన కుడి పార్శ్వమున ఆయనను కూర్చున్న పెట్టుకున్నాడు. అంటే ఏంటి, ఇంకొక విధంగా చెప్పాలి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు తన కుడి పార్శ్వమున ఒక సింహాసనమును ఇచ్చాడు. అంటే ఏంటి, ఇప్పుడు సింహాసనం ఎందుకు, ఒక ప్రణాళిక కొరకు. సింహాసనము దేని కొరకు, ఒక ప్రణాళిక కొరకు. ఇప్పుడు అధికారులు ఉంటారు, అధికారులకు అధికారం ఎందుకు ఇస్తాడు, ప్రభుత్వం యొక్క ప్రణాళికలను వారు అమలు చేయడానికి వాళ్లకు అధికారం అనేది ఇవ్వబడుతుంది. అలాగే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు సమస్తమును అప్పగించి ఉన్నాడు అంటాడు. ఎందుకు అప్పగించి ఉన్నాడు, ఇప్పుడు ఆయన యొక్క శత్రువులు ఆయన పాదముల క్రింద పాదపీఠంగా ఉంచబడినట్లుగా దేవుడు ఆయనకి సింహాసనమును లేక అధికారమును అప్పగించి ఉన్నాడు. అంటే ఏంటి, అధికారానికి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. యోహాన్ సువార్త 1:12 చూసుకుంటే అంటాడు, ఎందరైతే తను అంగీకరించిరో వారందరికీ దేవుని యొక్క కుమారులను కుమార్తెలు అగినట్లు ఆయన వారికి అధికారము అనుగ్రహించను అంటాడు. అంటే ఏంటి, దేవుడు మనలను ఆయన కుమార్తెలుగాను కుమారులనుగాను పిలుస్తున్నాడు. అంటే ఎందుకు పిలుస్తున్నాడు, ఆయన కూడా మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు, మతయి సువార్త 11:29, నేను సాత్వికుడను దీన మనసు గల వాడును గనుక మీ మీద నా కాడి పెట్టుకుని నా యొద్ద నేర్చుకోండి అంటాడు. ఏంటంటున్నాడండి, మీ మీద నా కాడి పెట్టుకుని నా యొద్ద నేర్చుకోండి. ఏ కాడి పెట్టుకోమంటున్నాడు, సాత్వికము దీన మనసు అనే కాడులను పెట్టుకోమంటున్నాడు. ఇప్పుడు చూసుకుంటేండి, అసలు దేని దేవుడికి ఎవరు రావాలంటండి, భారం మోసుకుంటున్నటువంటి వారు రావాలి. దేని కొరకు రావాలి, విశ్రాంతి కొరకు రావాలి. అసలు విశ్రాంతి ఎప్పుడు లభిస్తుంది అంటున్నాడు, కీర్తన గ్రంథం 97:1 వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటాడు. ఎవరంటండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటాడు. అంటే ఇక్కడ ఏం చేయబడాలి, మహోన్నతుడైన దేవునికి మనం ఏం ఏ స్థానాన్ని కల్పించాలని కోరుకుంటున్నాడండి, మహోన్నతమైన స్థానాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 145 కీర్తన 1 నుంచి చూసుకుంటే, అంటే అసలు ఇప్పుడు ఏమి ఉంటే ఆయనను మనం ఏ మహోన్నతుడిగా చేయాలంటండి, ఆయనలో ఏముందంటండి, ఆయనకు మహత్యము ఉంది. ఆయనకేముందండి, మహత్యము ఉంది. ఇప్పుడు ఆ మహత్యమును మనం ఏం చేయాలంటండి, కీర్తించాలి. ఆయన యొక్క మహత్యమును కీర్తించినప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం, ఆయన్ని మన యొక్క హృదయాలలో మన యొక్క మనసులలో ఆయనని మహోన్నతునిగా చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనము ఆయనను మహోన్నతుడిగా మన యొక్క హృదయములలోనూ మనసులలోనూ నిలుపుకుంటున్నాము, అప్పుడు మనకేమొస్తుందంటే చూడండి ఇంకోసారి 91:1 మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని ఏం చేస్తాడు, విశ్రమిస్తాడు. అంటే విశ్రాంతి అనేది లేకపోతే విశ్రమము అనేది ఎక్కడ ఉందని, సర్వోన్నతుని దగ్గర ఉంది. అది ఎలా వస్తుందంటే మనకి, మహోన్నతునికి మహోన్నతమైన స్థానాన్ని మన హృదయంలోనూ మన మనసులలోనూ కల్పించినప్పుడు సర్వశక్తుడైనటువంటి వాడు మనకేమిస్తాడంటే ఆయన యొద్ద ఉన్నటువంటి విశ్రాంతిని మనకు ఇస్తాడు. అంటే ఈ లోకంలో మనము సమాధానంగా జీవించాలి అంటే మనము ఏం చేయాలి అని కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఇందాక చూసుకున్నాం ఇక్కడ నిర్గమకాండం 9:1 ఏమంటాడు, ఆయనను సేవింపను అని లేకపోతే దేవునిని సేవింపను, ఇశ్రాయేలులకు ఆయన రక్షణ అనేది ఇచ్చాడు. అంటే ఈ రోజున మనము కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం కూడా రక్షింపబడ్డాము. కానీ మన రక్షణకు కూడా ఒక ప్రణాళిక అనేది ఉండాలి. మన రక్షణకు కూడా ఒక ప్రణాళిక ఉండాలి. ఎక్కడైతే
తొంభైవడో కీర్తన కిందకి చూసుకుంటుంటే ఏమంటాడు, అతడు నాకు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను విడిపిస్తాను అంటాడు. ఎలాగ దేవుడు ఎలా తెలుసుకుంటున్నాడు, ఎలా తెలుసుకుంటాడు పలానా వాడు నన్ను ప్రేమిస్తాడని? ఎవరెవరైతే వారి యొక్క హృదయములలో మనస్సులలో దేవునికి మహోన్నతమైన స్థానం కల్పిస్తారో వారు ఏం చేయించున్నారంట, దేవునిని ప్రేమించువారట. దేవుణ్ణి ప్రేమించి వారికి ఆయన ఏం ఇస్తానని చెప్తున్నాడు ఇక్కడ, విడుదల ఇస్తాను అని చెప్తున్నాడు. నన్ను ప్రేమించి వారిని నేను ఏం చేస్తాను అంటున్నాడు, విడిపిస్తాను. అంటే దేని నుండి విడిపిస్తాడు, ఇప్పుడు భారము ఎత్తకుండా వారి చేతులు భారం ఎత్తకుండా వారి చేతులు ఏం చేయబడతాయి, విడిపించబడతాయి. ఏం విడిపించబడుతున్నాయి ఇప్పుడు, చేతులు లేకపోతే వారి భుజములు విడిపింపబడుతున్నాయి. అంటే ఇప్పుడు దేవుని ఎద్దకు మనం ఎందుకు రావాలి, మన భుజములు విడిపింపబడినట్లుగా మనము దేవుని యొద్దకు రాబద్దులమై. అదే కీర్తన గ్రంథం 146 అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేతనైన నరుల చేతనైన రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం విడలిపోను, వారి మట్టిపాలగుదురు, వారు మట్టిపాలగుదురు. అంటే ఇప్పుడు దేవుని అసలు ఎందుకు నమ్ముకోవాలంటే రక్షణ గురించి అంటాడు. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి, మన యొక్క భుజములు భారములు ఎత్తకుండా విడిపింపబడుటయే రక్షణ అంటాం. అదేవిధంగా లూకా సువార్త 1:68-75 వరకు ఒకటే చోట కూర్చోబడతాయి. అక్కడ చూసుకుంటే ఏమంటాడు రక్షణ ఎందుకు అంటే, ఇప్పుడు దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఎప్పుడైతే మనము మన దేవుని యొక్క దేవునికి మహోన్నతమైన స్థానం కల్పిస్తామో మన హృదయంలో మన మనసులో, అప్పుడు దేవుడు మన ఏం చేస్తాడంటే మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి మనలను రక్షిస్తాడంట. అంటే ఈ లోకములో మనము సమాధానంగా బ్రతకాలి అంటే ఇద్దరు శత్రువుల చేతిలో నుండి మనల్ని ద్వేషించు వారి చేతిలో మనం ఏం చేయబడాలి, విడిపింపబడాలి. యెషయా గ్రంథం 32:17 వచనంలో చూసుకుంటే ఉంటాడు, నీతి సమాధానము కలగజేయును అంటాడు. దేనికి ఏంటంటే, నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును అంటాడు. అంటే ఇప్పుడు మనం దేని వెంబడించాలి, ఇక్కడ చూస్తుంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని అనేది పట్టుకుంటామో అప్పుడు నీతి, ఆ నీతి మన నమ్మకం ఏం చేస్తుందండి, సమాధానం కలగజేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఎప్పుడైతే మనము మన యొక్క దేవునికి మహోన్నతమైన స్థానం కల్పించి మన హృదయంలో మన మనసులో దేవుని యొక్క మార్గములను అనుసరిస్తామో, దేవుని యొక్క మార్గములను అనుసరించుటయే నీతి అంటామో, ఎప్పుడైతే ఆ నీతిని మనం అనుసరిస్తామో ఆ నీతి మనకి ఏం చేస్తుందంటే సమాధానం కలగజేస్తుంది. నీతి తర్వాత దానివల్ల ఏమవుతుంది, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుంది. నీతి వలన ఏమొస్తుందండి, అంటే ఇప్పుడు అసలు ఈ దేవుని ఎందుకు వెంబడించాలి, మన హృదయాలలో నుండి భయం వెళ్ళిపోతేనే మనకేమొస్తుంది, నిమ్మలము నిబ్బరము వస్తుంది. ఎప్పుడొస్తుందండి, అంటే ఈ దేవుడిని మనం మనోన్నతమైన స్థానము ఎప్పుడైతే కల్పిస్తాం మన హృదయాల్లో మన మనసులో, అప్పుడు ఏమైపోతుంది, భయం వెళ్ళిపోతుంది. అంటే ఏం వెళ్ళిపోతుంది, పిరికితనం అనేది మన జీవితాలలో నుండి బయలు వెడులుతుంది. అందుకనే అంటాడు పిరికితనం గల వారు నా వారు కారు అంటాడు. ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ విడుదల ఉంది అంటాడు. అంటే ఏంటి, దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ ఏముండడానికి వీల్లేదు, భయం ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనము క్రీస్తుని మన సొంత రక్షకునికి అంగీకరించామో అప్పుడే పరిశుద్ధాత్ముడు అనేవాడు మనలోనికి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఉంటే దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడిన వారమై ఉన్నాము. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారమైన మనలో నుండి ఏం బయలు వెళ్ళిపోవాలి, భయం అనేది విడలిపోవాలి. భయం అనేది ఎప్పుడైతే విడలిపోతుందో అక్కడ ఏముంటుంది, నిమ్మలము నిబ్బరము ఉంటుంది. ఎక్కడైతే నిమ్మలము నిబ్బరము ఉంటుందో అక్కడ ఏముంటుంది, సమాధానము అనేది ఉంటుంది. అలాగే చూడండి ఏకవ రాసిన పత్రిక 3:16 వచ్చిన ఏమంటాడు, ఎక్కడైతే మత్సరములను వివాదములను ఉంటాయో అక్కడ అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యమును ఉండును అంటాడు. అంటే ఏంటి, ఇక్కడ మత్సరము వివాదము అంటున్నాడు. అదే హబ్బకు రాసిన పత్రిక 1:1 చిన్న నుంచి చూసుకుందాం అండి,
అబ్బాకోకు ఒకటి. ఇప్పుడు జగడమును కలహమును రేగడానికి గల కారణం ఏంటంటే బలత్కారము తర్వాత నాశనమును జరుగుచున్నవి. అంటే ఎప్పుడైతే నీలో బలత్కారం అనేది ఉంటుందో, ఎక్కడ ఎప్పుడైతే ఒక మనిషిని యొక్క హృదయములో బలత్కారమును నాశనమును ఉంటాయో అక్కడ ఏమి సుఖ నివాసం చేస్తాయంట? మస్తరమును వివాదములను ఏం చేస్తాయి? సుఖ నివాసము చేస్తాయి. ఎక్కడైతే మస్తరములను వివాదములను సుఖ నివాసము చేస్తాయో అక్కడ ఏముంటాయంట? అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యమును నివాసము చేస్తాయి. అంటే ఇప్పుడు జగడానికి కలహానికి గల కారణాలు ఏంటి? బలత్కారము నాశనం. ఇంకో విధంగా చెప్పాలంటే దురాశ. ఏమని? దురాశ. ఇవి ఏం చేస్తున్నాయంట? బలత్కారమును జగడములను మత్సరములను కలగజేస్తుంది. జగడములను మత్సరములను అవి ఉన్నాయి అంటే అక్కడ ఏముంటుంది? అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యము ఉంటుంది. అంటే ఇప్పుడు దీనిని బట్టి సిగరెట్ ఏదో తాగుతాడు ఒక మనిషి, ఒక మనిషి మందుకు ఎందుకు బాన్స్ అవుతున్నాడు, ఒక మనిషి కళ్ళుకు ఎందుకు బాన్స్ అవుతున్నాడు, ఒక మనిషి మత్తు పానీయాలకి మత్తు పదార్థాలకి ఎందుకు బానిస అవుతున్నాడు? అంటే వానిలో ఈ వాని యొక్క హృదయములో ఏముంది? దురాశ, బలత్కారము, నాశనములు ఉన్నాయి. కాబట్టి అవి వాటిని ఎక్కడికి నడిపిస్తున్నాయి? నాశన మార్గములైనటువంటి మార్గములలో, వ్యభిచారములను, రిసార్ట్లు, ఇక ఎందుకులేండి, ఇక ఈ లోకంలో ఉన్నటువంటి కల్మిషం అంతయు ఉంటుంది. కలుషితమైన మార్గాల్లో వాడు నడుస్తూ ఉంటాడు. దీనివలన వాని యొక్క హృదయం యొక్క లో ఉన్నటువంటి బలత్కారంను బట్టి. ఇప్పుడు వాటి నుండి నేను విడిపింపబడాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క మార్గంను అనుసరించి నువ్వు ప్రవర్తించిన ఎడలా నీకేం కలుగుతుంది? ఆల్రెడీ నీ దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఆ దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినటువంటి నీతి నీలో నుండి బయలువెడుతుంది. ఆల్రెడీ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? రోమీయుల రాష్ట్ర పత్రిక 3:24 వచనం. అంటే క్రీస్తు యేసునందు ఉచితముగా మనకేమివ్వబడింది? నీతి అనేది ఆపాదించబడింది. ఆ నీతి మనలో నుండి బయటికి రాబడినట్లుగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క మార్గములను అనుసరించి ప్రవర్తించాలి. మనము దేవుని యొక్క మార్గములను అనుసరించి ప్రవర్తిస్తే నీతి అనేది మనలో నుండి బయటికి వస్తుంది. ఆ నీతి మనకేం కలుగజేస్తుందండి? సమాధానము కలుగజేస్తుంది. ఎవరితో సమాధానం కలుగజేస్తుంది? దేవునితో మనకు సమాధానము కలుగజేస్తుంది. ఎందుకు మనకు దేవునితో సమాధానం కలిగి ఉండాలి? ఎందుకంటే సమాధానం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్దనే ఉన్నది. కీర్తన గ్రంథం 9:1 వచ్చిన సర్వశక్తి నీడను విశ్రమించువారు. సర్వశక్తి నీడలో ఏముంది? విశ్రాంతి ఉంది. విశ్రాంతి ఎలా వస్తుంది? సమాధానం వలన. అంటే సర్వశక్తుని నీడలో ఏముంది? సమాధానం అనేది ఉంది. సర్వశక్తిని యొక్క నీడలో సమాధానము మనం పొందుకున్నట్లుగా మనము యేసుక్రీస్తుని ఏం చేసుకున్న బద్దులమైనాము? సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను నమ్ముకున్న బద్దులమై ఉన్నాము. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మనము మన జీవితాలలో మోసుకొనిచ్చినటువంటి భారము నుండి, అప్పుల భారమైనను, సంతానం లేవి కొరకైనను, ఇంకా ఆరోగ్య సమస్యల నిమిత్తమైనను, అంటే ఏదేదైతే మనం మీద ఏలుబడి చెచ్చినదో వాటి నుండి మనము విడుదల పొందినట్లుగా, వాటి నుండి మనం విడిపింపబడినట్లుగా యేసుక్రీస్తుని నమ్ముకున్న బద్దులమై ఉన్నాము. ఇప్పుడు చూస్తుకుంటే ఎక్కడ చూచినను ఏమి ఉన్నాయండి? ఎక్కడ చూసినా ఇప్పుడు కలహములు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఏంటి అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఏంటిది? విడాకులు పుచ్చుకోవడం. విడాకులు ఇప్పుడు ఎందుకు ఇవి వస్తున్నాయి అంటే స్త్రీ పురుషుల మధ్య ఏమి లేదండి, సమాధానము లేకయే. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే స్త్రీ పురుషులకు సమాధానం లేదు అంటే వారిలో ఏముంది? ఎక్కడో ఒక చోట భయము అనేది ఏలుబడి చేయించున్నది. ఆ భయము వారి చేత ఏం మాట్లాడి చూచినదండి? నీవు నాకు వద్దని చెప్పడానికి తుర్కంలోకి ఏం చేయాలి? తలాక్ తలాక్ తలాక్. మరి మరి క్రైస్తవులు ఏమనాలి? నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు అంటే అయిపోయిందా? కానీ అదే మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 14:1 వచనం ఆంగ్లంలో అయితే పర్స్యూ లవ్ అని ఉంటుంది, ప్రయాసపడుడి. అవునా? ప్రేమ కలిగి ఉంటే ఏం చేయాలంటండి? ప్రయాసపడాలి. తలాక్ 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 అని చెప్పడానికి ఏదైనా ప్రయాసం కావాలా? ఏం అవసరం. 3 సార్లు చెప్పేమో అయిపోయింది.
ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస పడుడి అంతే కాలంలో ప్రేమ ఏమైపోతుందండి చల్లారిపోతుంది అంటే ఇప్పుడు ప్రేమ కలిగి ఉండ ప్రయాస పడుడి అంటే అంటే ఏమని చెప్తున్నాడు ప్రేమను పెంచుకొనుటకు ప్రయాస పడుడి అంతే కాలంలో అంతే దినమల్ల ఏమైపోతుందండి ప్రేమ చల్లారిపోతున్నటువంటి ప్రేమను మనం ఏం చేయాలంట ఉప్పొంగించుకోవాలి అంతేనండి अंत इन देवनी को वी मन एम चेयली मन ओक प्रेम लड़ मन प्रेम ने वृद्धि पारे लेकिन आ प्रेम मन चेयली वृद्धि पुवाली अंत इन मंदरा रावाली देवन या प्रेम लगी आ प्रेम एम चेयल इतर पट इतर प्रेम रीति का अभी मन चेयली ప్రోత్సహించాలి ప్రేరేపించాలి ఇది దైవ సంకల్పం ఇది అంటే ఇప్పుడు నేను కృష్ణ ఎందుకు నమ్ముకున్న బద్ధుడనై ఉన్నాను ఇతరులను ప్రేమించలేని స్థితి నాది ఇతరులను ప్రేమించలేని స్థితి ఆ ఇతరులను ప్రేమించలేని స్థితిలో నేను ఏం మోసుకుంటున్నాను భారం మోసుకుంటున్నాను ఎప్పుడైతే నేను దేవుని యొక్క ప్రేమలో వృద్ధి పొంది ఇతరులను ప్రేమించడానికి నన్ను నేను పరికల్పుకుంటానో వృద్ధి పొందుతానో ప్రేమ దేవుని యొక్క ప్రేమలో ఆ దేవుని యొక్క ప్రేమ నన్ను ఇతరులను ప్రేమించినట్లుగా ప్రోత్సహిస్తే నా బంధకాలు ఏం చేయబడతాయి తెగిపోతాయి అంటే ఏంటి నా కట్లను నేను తెంపుకోవడానికి నేను దేవుణ్ణి నమ్ము కృష్ణ నమ్ముకున్న బద్ధుడనై ఆ యొక్క భార్యాభర్తల మధ్య యొక్క కలహానికి గల కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం ప్రేమ యొక్క లోపము బయటపడుతుంది ప్రేమ యొక్క లోపం ఏం చెప్తుంది నువ్వు నాకొద్దు నేను వేరే ఒకరితో పోతాను నువ్వు వేరే ఒకరితో పో ఈ దేవుని యొక్క లోపము ప్రేమ యొక్క లోపం ప్రేమ యొక్క లోపాన్ని అధిగమించడానికి మనకి ఏం కావాలండి దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేయాలి పొందుకోవాలి దేవుని యొక్క ప్రేమను మనము పొందుకొనున్నట్లుగా మనము ఆయనకి ఇవ్వాలండి 91:1 మహోన్నతుని చాటున నివసించువాడే అంటాడు మహోన్నతుని చాటున నివసించాలి అంటే ఏంటి ఎప్పుడైతే మనము మన దేవునికి ఆయనకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇస్తే అదేంటండి మహోన్నతమైన మహోన్నతుని చాటున నివసించడం అంటే ఏంటి మనము దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే దేవుని దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి ఎప్పుడైతే మన హృదయాలలో మన మనసులలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తామో అప్పుడు వారు అప్పుడు మనకేమొస్తుందని విశ్రాంతి అనేది వస్తుంది రోమీయుల రాసిన పత్రిక 4:25 ఇప్పుడు క్రీస్తు ఎందుకు పునరుద్ధానుడు ఏంటండి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానానికి ఒక ప్రణాళిక అనేది ఉంది అది దేనికంటండి కీర్తన 93:1 ప్రభావమున ఆయన ఏం చేశాడంటండి వస్త్రముగా రాజ్యం చేయుచున్నాడు ఆ ప్రభావమును ఆ ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అది ప్రభావం చాలండి దేవుడు ఏం చేసిండండి ప్రభావమును ఆయన వస్త్రముగా ఇప్పుడు ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుట ద్వారా మనకేంటి ప్రయోజనము ఎప్పుడు ఆయన ఎవరు జయించినవాడు క్రీస్తు ఎవరని జయించినవాడు ఎలా జయించాడు ప్రభావమును వస్త్రముగా ధరించుట చేత అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మనము కూడా ప్రభావమును వస్త్రముగా ధరించుకుంటామో ఈ లోకములో జయించిన వారముగా ఉంటాము అంటే ఇప్పుడు ఏంటి దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని ఎందుకు స్తుతించాలి దేవుని ఎందుకు ఆరాధించాలి దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు వినాలి వీటి యొక్క మూలం ఒకటే ఉండాలి ప్రభావమును నేను వస్త్రముగా ధరించుకున్నట్లుగా నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేయాలి స్తుతించాలి ఆరాధించాలి దేవుని యొక్క వాక్యాన్ని నేను వినాలి అంటే దేవుని యొక్క వాక్య మందిరానికి వెళ్ళడానికి మనకేముందండి మనకేము కలిగి ఉండాలి ఒక ప్రణాళిక కలిగి ఉండాలి ఏం ప్రణాళిక ప్రభావం నేనేం చేసుకోవాలి వస్త్రముగా ధరించుకోవాలి ప్రభావం ఎప్పుడైతే వస్త్రముగా ధరించుకుంటామో అప్పుడు మనకేముంటుంది విడుదల విశ్రాంతి సమాధానము మన హృదయంలోకి ఏం కలుగుతుంది అప్పుడు నిమ్మలము నిబ్బరము కలుగుతుంది నిమ్మలము నిబ్బరము అంటే ఏంటి కలవరము ఉండదు కలవరము
ఉండదు. ఎక్కడైతే కలవరము లేదు అక్కడ భయం ఉంటుంది, ధైర్యం అనేది ఉంటుంది. ధైర్యము ఉంటే అక్కడ ఏమవుద్ది, మనము ఏదైనా ఈ లోకంలో సాధించగలము. నిరీక్షణ కలిగి ఉండుట, ఇక్కడ ఈ లోకంలో మూడే మూడు శ్రేష్టమైనవి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. మళ్ళీ వీటి మూడింటిలో ఏది ముఖ్యమంటాడు, ప్రేమ అంటాడు. ఈ యొక్క కార్యక్రమంని ప్రార్థనతో ముగించుకుందాం. తల్లిలోంచి నాయుడులా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరమాత్మర పరమశిసంపుడమైన దేవ, అద్భుత కరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధానికి వందనములు. ఇదిగో నా తండ్రి, మేము మిమ్మల్ని ఎందుకని నమ్ముకోవాలో, ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించడం ద్వారా మా యొక్క జీవితాలకు పరమ తండ్రి ప్రభా సమాధానం కలుగుతుందో, తండ్రి ప్రభా నాయన మేము ఈ లోకంలో జయించిన వారంగా ఉండాలి అంటే మేము ఏమి ధరించడం చేత మేము ఈ లోకములో పరమతన్ తండ్రి ప్రభా విజయవంతంగా జీవించగలుగుతామో, మీరు ఈ మధ్య యుదయ కాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు, విషదపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నాయన ఎక్కడైతే మీ వాక్యం వెల్లడి అవుతుందో అక్కడ పరమతన్ తండ్రి ప్రభా నాయన వెలుగు విడుదల అవుతుంది అసలు ఇచ్చింటుండగా. ఇదిగో పరమతన్ ఈ బిడ్డలు మీ మాటలు విని ఉంటుండగా వీరికి వెలుగు ఉదయించునుగాక తండ్రి ప్రభా. నాయన వీరి బంధకములు విడిపోయి వీరు నీ నీ నిమిత్తం బూది గంతముల వరకు సాక్షులుగా వాడబడినట్టు కృపను దయచేసి సకల మహిమా గంతా ప్రభావాలు మీరు పొందుకోవాలని ఏ స్నాన ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమెన్ మరి ఆమెన్.